మన కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయ్యింది. అది కూడా మన ఎక్స్ప్లోర్ విత్ విజయ్. కార్ లో కొన్ని మోడిఫికేషన్ చేసినాము. బ్యాటరీ నుంచి మేము ఒక ఇన్వర్టర్ అయితే సెటప్ చేసినాము. సో లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకే దాంట్లో చూపిస్తే ఆ సర్ప్రైజ్ కూడా పోతుంది. ఆంధ్రాల నుంచి తెలంగాణకు వచ్చినాం, తెలంగాణ నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చినాం. ఇప్పుడు ఆంధ్ర నుంచి వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. హాయ్, హలో అందరికి నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ రాజు కన్నా బోయినా ఫ్రమ్ తిరువూరు. లాస్ట్ వీడియోలో నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు ఒక ఎలక్ట్రిక్ బస్ జర్నీ అయితే చేసిన. సో దాంట్లో నేను విజయవాడ వరకు వచ్చిన, విజయవాడ నుంచి తిరువూరుకు వచ్చిన. మరి తిరువూరులో ఎవరు ఉన్నారు, ఎందుకు వచ్చినా, ఏం చేస్తున్నా, ఆల్రెడీ మీకు టైటిల్ థంబ్నైల్ చూస్తే అర్థమై ఉండొచ్చు. ఎస్, మన కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా మన ఎక్స్ప్లోర్ విత్ విజయ్. తో ఏమైపోయావు ఎన్ని రోజులు? ఏమైపోయావు బ్రో? అజ్ఞాతంలోకి వెళ్ళిపోయావు. 6 నెలలు ఫుల్ వర్క్. ఇప్పుడు కొద్ది ఖాళీ ఉన్నా, ట్రిప్ చేద్దామని సరదాగా అనిపించింది, అందుకే నేను రమ్మన్నా. అది సో మామూలుగా ఏంటంటే బ్రో, హైదరాబాద్కి వస్తాడు, అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి మేము అట్లా వెళ్ళిపోతాము. బట్ ఫర్ ఏ చేంజ్ అన్నాడు, ఎప్పుడు నేను మీ ఇంటికి రావాలా, నువ్వు మా ఇంటికి రావాలి అంటే సరేలే అంటే. మన హైదరాబాద్ టు విజయవాడ ఒక ఎలక్ట్రిక్ బస్సు, అదొక ఎక్స్పీరియన్స్ అయింది. ప్లస్ ఇక్కడ మరి మర్యాదలు కూడా మనం చూడడం జరిగింది. మీ ఊరు నుంచి ఎంతో ముందుకు వచ్చినాం కదా? కొద్దిగా ముందుకు వచ్చి ఒక 2 కిలోమీటర్స్ తిరువూరు నుండి తెలంగాణ బార్డర్లో ఉన్నాం. ఏపీ తెలంగాణ బార్డర్లో ఉన్నాము. అండ్ ఏ ట్రిప్ గురించి చెప్పు నాకు. ఫస్ట్ ఆల్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తాం మళ్ళీ. లైక్ ఇది ఒక ఆల్ ఇండియా ట్రిప్ అనే అనుకోవచ్చు, బట్ ఇన్ని డేస్ అని ఇట్లా ఏం లేదు, ఏమేం లేదు, ఈ ప్లేస్ అని లేదు, డెస్టినేషన్ లెస్. ఒక డెస్టినేషన్ ఏమి అనుకోము, జస్ట్ వెళ్ళే రోజు అనుకుంటాము రఫ్గా. సో ఆ ప్లేస్కి వెళ్తాము. ఇంతకుముందు కవర్ చేసిన ప్లేసెస్ కాకుండా కొద్ది కొత్త అనమాట. సమ్ అడ్వెంచర్స్ ఉంటాయి, క్యాంపింగ్ ఉంటుంది, ఎక్స్ట్రీమ్ ఉంటుంది అంతా. అలా ఇండియా మొత్తం 1-2 డేస్ అని కాదు, 1 మంత్ కానీ, అది ఎన్ని రోజులైనా సరే మొత్తం ఇండియా అయితే కవర్ చేస్తాం మళ్ళీ. సో అదనమాట, అది ఇప్పుడు ప్లాన్. సో నేను అనుకుంది ఏంటంటే, నేను కొన్ని చూడని ప్లేసెస్ ఉన్నాయి. సో మెయిన్ నా పర్పస్ అయితే అదే, అవి కవర్ చేయాలి. ప్లస్ నాకేంటంటే కొంచెం క్యాంపింగ్ అవి కూడా చేయాలని ఎక్కువగా ఉంది. సో క్యాంపింగ్ అది చేద్దామని కొన్ని ప్రిపరేషన్స్ అయితే జరిగినాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను వీళ్ళ ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 2 డేస్ అయింది. సో 2 డేస్ నుంచి ట్రిప్ ఎందుకు స్టార్ట్ కాలేదంటే, నిన్న నా బర్త్డే, ఫస్ట్ రీజన్. అండ్ ఇంకొక మేజర్ రీజన్ వచ్చేసి కార్లో కొన్ని మోడిఫికేషన్ చేసినాము. ఎందుకంటే ఇప్పుడు మనం లాంగ్ ట్రిప్ వెళ్తున్నాము, కార్లో మనకు కొన్ని ఫెసిలిటీస్ ఉండాలి, రకాలుగా సర్వే అవ్వాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. అది సో ఏమేమి చేపిస్తున్నాం ఏంది అనేది చూసిన తర్వాత మళ్ళీ అదే మన సేమ్ ఓల్డ్ బెలినో 100 డేస్ ట్రిప్ అయితే ఏ కార్లో చేసినామో అదే కార్ ఇది. అండ్ ఫస్ట్ మోడిఫికేషన్ వచ్చేసి మీకు ఇక్కడ ఒక లైన్ కనబడుతుంది కదా, సో ఇది కేబుల్. సో బ్యాటరీ నుంచి మేము ఒక ఇన్వర్టర్ అయితే సెటప్ చేసినాము. అది ఎందుకు చేసినాము ఏంది అనేది మీకు ఫ్యూచర్ తర్వాత తెలుస్తుంది. సో మంచిగా సర్వీసింగ్ చేయించినాము, అంతా నీట్గా ఉంది. సో కప్తే సామాన్లన్నీ పెట్టినాం కాబట్టి మీకు చికాగ్గానే కనిపిస్తుంది. హోమ్ మేడ్ పచ్చళ్ళు ఒక 2 పట్టుకొని పోతున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇంకా మన మొత్తం సంసారం అనమాట. ఇది నాదే టీషర్ట్, ఇక్కడ దండం కట్టినాము. సో బట్టలు ఆరేసుకోవడానికి కానీ దేనికైనా వన్కి వస్తుందని అక్కడ మన బ్యాగ్స్, గ్యాడ్జెట్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇక్కడ అసలైన మ్యాటర్ వెనుకుంటుంది. సో వెనుక చెప్పినాం కదా, ఇది ఇన్వర్టర్. ఇది ఎందుకు, ఏంది, ఎట్లా ఉపయోగపడుతుంది, ఎట్లా యూజ్ చేస్తామనేది ఫర్దర్గా మీకు తెలుస్తుంది. ఇది అర్థమైంది అనుకుంటాం. క్యాంపింగ్ సెటప్ కూడా అంతే ఉంది. సో లోపల చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒకే దాంట్లో చూపిస్తే ఆ సర్ప్రైజ్ కూడా పోతుంది. సో ఏమున్నాయి, ఎందుకు యూజ్ చేస్తాం, ఎట్లా యూజ్ చేస్తాం అనేది ఫర్దర్గా మీకే అర్థమైద్ది. సో ఒక ఓవరాల్ మీకైతే తెలిసింది కదా, ఎన్ని వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం చూసారు కదా. సో మెయిన్గా ఇప్పుడు మన రూట్ ఏంది, ఎక్కడికి వెళ్తున్నాం, ఫస్ట్ డెస్టినేషన్ అయితే మనం ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం బ్రో. ఓకే, ఛత్తీస్గఢ్ చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అని అనుకుంటున్నాను. ఫస్ట్ డెస్టినేషన్ మా దగ్గర నుంచి ఒక 8 అవర్స్ జర్నీ అనమాట తిరువూరు నుంచి. సో ఆ డెస్టినేషన్ అయితే నేను సెట్ చేశాను. అది అందులో మనం చిత్రకూట ఎప్పుడు వెళ్ళలేదు అన్న. అవును అవును, నాకు కూడా ఎప్పటి నుంచో చూడాలని ఉంది. బట్ నేను కూడా చిత్రకూట వాటర్ఫాల్ ఎప్పుడు చూడలేదు. చిత్రకూట వాటర్ఫాల్ వెళ్ళడమే కాదు, నైట్ క్యాంపింగ్ చేయడానికి మాక్సిమం ట్రై చేస్తాము. కొంచెం న్యూస్ చూస్తే మీకు అర్థమైంది ఏమవుతుంది ఏంది అనేది చూద్దాం. ఎట్లుంటుంది పరిస్థితులు, ఎట్లున్నాయి ఏంది అనేది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. 8 అవర్స్ జర్నీయా? 8 అవర్స్. అండ్ ఇందాకే పెట్రోల్ కూడా కొట్టించినాము. 3,510 రూపాయలు. 36 లీటర్సా? 36 లీటర్సా? నాకు డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీది ఆంధ్ర తెలంగాణ బార్డర్ కదా ఊరు, అటు వచ్చి పెట్రోల్ కొట్టించుకుంటారు, ఇటు వచ్చా? మేము ఆంధ్రాలోనే కొట్టిస్తాం. మీకే తక్కువనా? తక్కువ నేను కాదు, అక్కడ కొట్టేస్తాం దగ్గరగా. అక్కడ నుంచి మళ్ళీ పక్కనే లే, కాలిడి పెడితే తెలంగాణ, కాలిడి పెడితే ఆంధ్రమాది. బాగుంది బ్రో, మీకు చూసాక ఎక్కడ ఉందా? బాగుంది, ఉంటుంది బార్డర్ లో. ఇప్పుడు మన రూట్ వచ్చేసి ఫస్ట్ భద్రాచలము, తర్వాత ఏంది కుంటనా, భద్రాచలం, జగదల్పూర్. ఇది మన రూట్ మ్యాప్.
ఇది హైవే కూడా అదే తిరువూరు నుంచి వెళ్ళాలన్నమాట. విజయవాడ నుంచి నువ్వు జగదల్పూర్ వెళ్ళాలంటే కనుక ఇదే రూట్ 30 ఇబ్రహీంపట్నం నుంచి కనిపిస్తుంది హైవే మొత్తం. ఫస్ట్ టైం వెళ్తున్నా ఈ హైవే పైన నేను. నేను ఇప్పుడు భద్రాచలం దాటి చింతూరు ఇటు వెళ్తున్నా కదా జగదల్పూర్, నాది ఇదే ఫస్ట్ టైం. కానీ జగదల్పూర్ దాకా పై నుంచి వచ్చాను కిందకి ఆ రూట్ లో వచ్చాను. జగదల్పూర్ దాకా వచ్చి అటు వైజాగ్ సైడ్ వెళ్ళాను. ఇప్పుడు మనం కొత్తగూడ జంక్షన్ లో అయితే ఉన్నాము. ఈ జంక్షన్ నుంచి రైట్ కి వెళ్ళాలి. బ్రో ఇక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ? ముందుకెళ్ళి లెఫ్ట్ కి తిరిగి రైట్ తిరిగితే అక్కడ ఉంటుంది. అంత దగ్గర ఇది కొత్తగూడ జంక్షన్. ఫస్ట్ టైం వచ్చాను నేను. స్ట్రైట్ కి వెళ్ళిపోతే బైపాస్ రోడ్ వస్తుంది కానీ నేను ఇప్పుడు అలా తెలిసి అంతే. అసలు ఆర్ట్ ఇదంతా చాలా బాగుంది. లోపల కూడా ఉంటుంది బాగుంది. చాలా బాగుంటుంది. కొత్త కూడా ఉంది. ఫస్ట్ టైం కదా నాకేం తెలుసు. మరి మీరు రెగ్యులర్ గా తిరుగుతూనే ఉంటాయి. మన ఫాలోవర్స్ చాలా మంది ఉంటారు. ఉంటారు అవును. లోపురం కొత్త కూడా చాలా చాలా పెట్టారు. ఇప్పుడు చెప్పండి కొత్తగూడెం నుంచి మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరి కింద లవ్ ఫ్రమ్ కొత్తగూడెం అని కామెంట్ చేయండి, లైక్ కట్టి కొట్టండి. రైల్వే స్టేషన్ కొత్తగూడెం రైల్వే స్టేషన్ భద్రాచలం క్రాస్ రోడ్స్ లో ఉన్నాము. నాకు రోడ్ పక్కన ముంజలు కనిపించినాయి. సో సమ్మర్ లో నాకు మ్యాంగోస్ కంటే ముంజలు చాలా ఎక్కువ ఇష్టం. చాలా మంది అఫెండ్ కూడా అవుతారు బట్ సమ్మర్ అంటే నాకు ముంజలు తాటి ముంజలే గుర్తొస్తాయి. ఒక డజన్ తీసుకొని సరదాగా తినుకుంటూ వెళ్ళచ్చు. బాడీకి కూడా మంచిది కదా. ఎంత అయింది అనేది కూడా కనుక్కుందాం. ఒక డజన్ తీసుకుందాం. బ్రో తింటావా? వద్దు. ఒక డజన్ రెండు డజన్లా ఒకటి చాలే. ఎంతనా? ఒక డజన్ ఇవ్వండి అన్న. లేత ఇవ్వండి కొంచెం. ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు మీరు? మీరే తెంపుతారా? మంచి కొట్టేయండి. ఏ ఊరు ఇది? కందెల రామపురం. ఈ మధ్య చూడట్లేదు. ఈ మధ్య పెట్టట్లేదు. గ్యాప్ వచ్చింది కొంచెం. చలో మన కోసం ఎక్స్ట్రా ముంజలు కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. బ్రో నీ పేరు? నాగరాజ్. నీ పేరు? శ్రీనివాస్. సో రేపు చూడండి వీడియో వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఎంత అనుకుంటున్నావు ఇది? ఎంత? 60 రూపాయల. 50 రూపాయలు. ఎన్ని డజన్ కి పైన? ఇంకొక 3-4 ఎక్కువ వేసిండు. వేసి కూడా 50 తీసుకుంటా. ఆ 3-4 తర్వాత కూడా మళ్ళీ ఒక 2-3 ఎక్కువ వేసిండు. సో మ్యాటర్ ఏమైందంటే దిగిన ఎంత అన్న అన్న 50 రూపాయలు అన్నాడు. ఈ అన్న అన్న తర్వాత అన్న నువ్వు యూట్యూబ్ కదా అన్న. ఆ యూట్యూబ్ అన్న 50 రూపాయలు. ఇడా మీకడ ఎంత? 60 నిన్న తీసుకున్నాక 60. హైదరాబాద్ లో 100 ఒక్క రూపాయి తగ్గారు. డజన్ ముంజలకు 100 రూపాయలు. వ్యాపారం పెట్టుకుంటే బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టము. చాలా మంది మ్యాంగో అంటారు కానీ నాకైతే తాటి ముంజలు ఇష్టము. బాగుంటుంది. మీ ఏరియాలో రేట్ ఎంత ఉంటుందో ఒక్కసారి నాకు చెప్పండి. హైదరాబాద్ లో మాత్రం 100 రూపాయలు, ఇక్కడ 50 రూపాయలకు తీసుకున్నా. ఊర్లలో పోతే ఫ్రీ కూడా దొరుకుతాయి ఎవరైనా దింపే వాళ్ళు ఉంటే. బట్ అది ఇప్పుడైతే ఇంకా ముంజలు ఎంజాయ్ చేద్దాం. అట్లే నేను పొట్టుతోనే చేస్తాను. కడగడాలు తిరగడాలు అవన్నీ చేయద్దు. హైజీనిక్ పోతుంది ఇంట్లోకి వెళ్ళి. ఇట్లనే తినాలి. మంచి ఫారెస్ట్ లో అయితే ఉన్నాము. వ్యూ చూసారు కదా రోడ్ అదంతా. సో ఏం జరిగిందంటే మనం ఆంధ్రాలో నుంచి తెలంగాణకు వచ్చినాం, తెలంగాణలో నుంచి మళ్ళీ ఆంధ్రాలోకి వచ్చినాం. ఇప్పుడు ఆంధ్ర నుంచి మన ఛత్తీస్గఢ్ లోకి అయితే ఎంటర్ అవుతాము. బార్డర్ కి ఒక 30 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. ఇటు ఇటు మొత్తం చెట్లు, మధ్యలో రోడ్డు. చాలా బాగుంది రోడ్ అయితే. సో వెళ్తున్నాము. ఇంకొక 30 కిలోమీటర్స్ తర్వాత మనం బార్డర్ క్రాస్ అవుతాం. చట్టి జంక్షన్ లో ఉన్నాము. ఇప్పుడు లెఫ్ట్ కొట్టాం కాబట్టి ఇది ఛత్తీస్గఢ్ కి వెళ్ళిపోతుంది. ఆ లెఫ్ట్ కొట్టకుండా స్ట్రైట్ వెళ్ళిపోతే మనము అటు సైడ్ వెళ్ళిపోతాము. ఇటు వైజాగ్, అరకు, నంపచోడ వరం అంటే అంతే. సో మొత్తం ఆ ఏజెన్సీ ఏరియాలోకి వెళ్తాము. బట్ అటు స్టేట్ వెళ్ళలేదు. ఇప్పుడు లెఫ్ట్ కొట్టినాము. ఇక్కడ నుంచి 7 కిలోమీటర్స్ చూపెట్టింది మనకు. 6 కిలోమీటర్స్ వెళ్తే మనకి కుంట వస్తుంది. కుంట అదే ఇంకా మనకు బార్డర్. బార్డర్ ఇప్పుడు మనం బార్డర్ కి అయితే రీచ్ అయిపోయినాము. ఎందుకు బ్రో మన బస్సులు ఇక్కడ ఆపేస్తారా? అదే అనుకున్నా. భద్రాచలం బోర్డు ఉన్న బస్సులు ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి, వాళ్ళ బస్సులు అటు సైడ్ ఉన్నాయి. మన బస్సులు అలో చేయరా? అదే అనుకుంటా. అదిగో చూడు, ఇక్కడ దింపి ఇటు తిప్పుతున్నారు. వాళ్ళు అడిగి అటు వెళ్ళిపోతున్నారు. జగదల్పూర్ 185, రాయపూర్
473. వెల్కమ్ టు ఛత్తీస్గఢ్. ఇప్పుడే మనం బార్డర్ అయితే దాటినాము, ఆ విలేజ్ దాటి కొంచెం ముందుకైతే వస్తున్నాము. ఒక డౌట్ ఏంటంటే వెల్కమ్ టు ఛత్తీస్గఢ్ అని అయితే ఎక్కడైతే కనిపిస్తలేదు, అండ్ మాకు ఎలాంటి చెకింగ్ కానీ ఏది లేదు, పోలీసులు కూడా ఏం లేరు అక్కడ. అది ఒక డౌట్లో ఉన్నాము, అంటే బోర్డులు అయితే హిందీలోకి మారిపోయినాయి బట్ ఎలాంటి వెల్కమ్ అలాంటిది ఏం లేదు. కానీ మనం అయితే ఎంటర్ అయిపోయినాము, మ్యాప్లో కూడా ఎంటర్ అయినట్టు చూపిస్తుంది. మేబీ ఈ విలేజ్ దాటినాక ఏమైనా ఉంటుందేమో చూడాలి. ముందుకైతే వచ్చేసినాము, ఇక్కడ విలేజ్ పేరు చూసుకోవచ్చు, పెంట అనే విలేజ్ లో ఉన్నాము. బార్డర్ క్రాస్ చేసిన దగ్గర నుంచి అన్ని చిన్న చిన్న ఊర్లే వస్తున్నాయి కదా, ఫస్ట్ టైం ఒక టౌన్ కైండ్ ఆఫ్ టౌన్ కి అయితే ఎంటర్ అయినాము. ఇది కూడా అయిపోయింది. కెర్లాపాల్ అనే ఒక విలేజ్ లో అయితే ఉన్నాము. ఛత్తీస్గఢ్ లోకి ఎంటర్ అయిన తర్వాత మన ఫస్ట్ విలేజ్ అని కాదు ఒక దగ్గర ఆగినాము. ఆ విలేజ్ పేరు కెర్లాపాల్. సో ఇంకొక దాబా దగ్గరికి వచ్చినాము. ఇక్కడ మధ్యాహ్నం ఆల్రెడీ మేము ఫుడ్ స్కిప్ చేసినాము, ఇంకా ఇది వెరీ కామన్ ట్రావెలింగ్లో. సో ఇప్పుడే ఇంకా తినేస్తే మధ్యాహ్నం ప్లేస్ నైట్ది కవర్ అయిపోతుంది కదా, మళ్ళీ నైట్ మనం రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టిందో తెలియదు. సో అట్లని ఈ యొక్క దాబాలను అయితే ఆగినాం, ఇక్కడ పార్క్ చేసినాం. ఇది దాబా, మ్యాచ్ నడుస్తుంది. కిచెన్ ఇక్కడ బయటే ఉంది, ఓపెన్ కిచెన్. బై కోన్ సా మ్యాచ్ చల్ రాజ్ IPL में कौन सा टीम? कलकत्ता और अरे मर्चपे काका कोई बात नहीं. कप कप क्रिकेट का आप जीते हैं क्या? आपका टीम जीता है? IPL इधर करते ना, ఇనాం కిట్నా మిల్తే 51,000 సెకండ్ ప్రైజ్ 30. నా ఆర్డర్ అయితే వచ్చేసింది పుల్కా, చికెన్ కర్రీ అండ్ సలాడ్. చూడడానికి అయితే సేమ్ మన లెక్కనే ఉంది, టేస్ట్ లో కూడా. ఆల్రెడీ ఒక బైట్ తిన్నా, కాకపోతే ఆ బ్లాక్ కోసం మన బ్లాక్ కోసం మళ్ళీ తింటున్నా. ఇంకోటి ఏంటంటే చాలా రోజులైంది కదా మనం బ్లాక్ చేసి, కొంచెం నర్వస్నెస్ ఉంది, మాటలు తడబడుతున్నాయి, కొంచెం ఆ ఫ్లో రావట్లేదు. ఇంకా ఒక 1-2 బ్లాక్స్ అయితే మళ్ళీ సెట్ అయిపోద్ది, తడబడుతున్నా మాటలు కొంచెం అర్థం చేసుకుంటారు అనుకుంటా. ఎందుకంటే IPL నడుస్తుంది. తినుబ్రో కలవైతే మళ్ళీ ఈ రోటీ తినేసి బిల్లు ఎంతో చెప్తా మీకు, ఇక్కడ ఎట్లుంటుంది ఏంది అనేది మీకు తెలుస్తుంది. తర్వాత బయలుదేరా. 340 రూపీస్ అయింది. అండ్ వెనుక చూస్తున్నారు కదా, ఇందాక మేము అక్కడ బార్డర్ క్రాస్ అయిన దగ్గర నుంచి ఈ లారీలే, అంటే లైక్ ఈ లారీలో మేము క్రాస్ చేసుకొని వచ్చిండే. మళ్ళీ మేము వచ్చి ఇక్కడ తింటున్నాం, అదే లారీలు ఇక్కడికి వచ్చినాయి, వాళ్ళు కూడా ఇక్కడే తింటారు. ఇవి చూస్తున్నారు కదా చాలా హ్యూజ్గా ఉన్నాయి. అసలు అక్కడ రాసేది ఉంది బ్రిడ్జ్ రిక్లేమ్ నగర్ బ్రిడ్జ్ పార్ట్ 4, 1, 2, 3, 4 3-4 లారీలు ఉన్నాయి. ఒక్కొక్క లారీ పైన ఒక్కొక్క పార్ట్ ఉంది. సో అది ఇంకా మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ అదే రోడ్డు అదే వ్యూ అంతా సేమ్, ఏం మార్పు లేదు. ఏదైనా మార్పు ఉంటే మీకు వ్యూ చూపిస్తా. అండ్ ఇప్పుడు యాజ్ గూగుల్ మ్యాప్ ప్రకారం అయితే 9:30 వరకు మనం చిత్రకూట వాటర్ ఫాల్ రీచ్ అవుతాము. సో వన్స్ రీచ్ అయిన తర్వాత అక్కడ పరిస్థితి ఏంది, ఎట్లుంటుంది ఏంది అనేది అక్కడికి వెళ్ళాక తెలుస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే ఇది వ్యూ. ఐ లవ్ సుక్మా. సో మొత్తానికి మనం ఒక క్లాక్ టవర్ కూడా ఉంది చూడు, అరే మస్తు ఉంది. సో మొత్తానికి ఒక సిటీకి టౌన్ కి టౌన్ టౌన్ బస్ స్టాండ్ కూడా ఉంది టౌన్ లో, చాలా పెద్ద ఉంది. మనం వచ్చిన దగ్గర నుంచి చిన్న చిన్న ఊర్లే చూసుకుంటూ వచ్చినాము. ఈ సుక్మా అనేది అయితే చాలా పెద్ద కనిపిస్తుంది, మంచి మేజర్ టౌన్ లాగా. ఇక్కడ అయితే అన్ని ఉన్నాయి, మంచి సిటీ లా ఉంది.
ఆ రోడ్డు చూస్తున్నారు కదా, ఓన్లీ మన ఒక్కటే వెహికల్ నడుస్తుంది. రోడ్డు మధ్యలో అటు ఇటు చెట్లు, అంటే అడవిలో ఉన్నాం. ఒకటే రోడ్డు, ఒకటే వెహికల్, అది కూడా మనదే. టైం చూసుకోవచ్చు, ఎగ్జాక్ట్ గా 7:48 అవుతుంది. మనం వెళ్ళాల్సింది ఇంకొక 75 కిలోమీటర్స్ దూరంలో ఉంది, అండ్ ఇంకా 1.5 ఆల్మోస్ట్ 2 అవర్స్ పట్టింది అంట. సో మనం అక్కడ తిన్న దగ్గర నుంచి ఇదే రోడ్డు, అదే అడవి, అదే మొత్తం యాజ్ ఇట్ ఈస్. అక్కడక్కడ ఊర్లలా కనిపిస్తున్నాయి, బట్ 2-3 లైట్లు కనబడుతున్నాయి. అది కనబడే అనే లోపే మళ్ళీ మాయమైపోతున్నాయి. సో ఇది పరిస్థితి. రోడ్డు కూడా అంత బాగాలేదు. మనం అప్పుడు వచ్చినప్పుడు మంచి సీసీ రోడ్డు ఉండే కదా, ఇప్పుడు తార రోడ్డు వచ్చింది, మొత్తం బొక్కలు బొక్కలు ఉంది. ఏడవడతాడ ఇగో లారీలు అక్కడక్కడ, ఇలాంటి లారీలు. ఇంకొక 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం ఒక చెక్ పాయింట్. ఒక చెక్ పాయింట్ చూసినారు కదా, ఆ చెక్ పాయింట్ దగ్గర ఏమైందంటే ఆపినారు, ఆపి ఓపెన్ చేయన్నారు. సో ఓపెన్ చేసినాక చూసి షాక్ అయ్యారు, ఏంద్రీ ఇవన్నీ అదే ఏంది అంతా మీకు కథ ఏంది అని అడిగితే చెప్పినాం ఇట్లా ఇట్లా అని చెప్తే, అంతా చూసినాక మీకు అక్కడ బుకింగ్ ఉందా అని అడిగారు వాటర్ఫాల్ దగ్గర. యాజ్ ఆఫ్ నవ్ అయితే మనకి ఏం బుకింగ్ లేదు, వెళ్ళి మనం చూడాలి లైక్ క్యాంపింగ్ అవైలబుల్ లో ఉంటుందా, రూమ్స్ అవైలబుల్ లో ఉంటాయి ఏంది అనేది. అదే ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఫస్ట్ టైం చూస్తున్నాము. కాకపోతే ఒక నమ్మకం ఏంటంటే ఉంటాయి, లేదు అంటే మనకు అలవాటు కార్లో ఉండడం కాబట్టి ఆ గుడి నమ్మకంతో వెళ్తున్నాము. సో ఇంకొక 8 మినిట్స్ అంటే 10 మినిట్స్ లో మనం అయితే రీచ్ అవుతాము. అప్డేట్ ఏంటంటే ఇప్పుడు మనం ఛత్తీస్గఢ్ అఫీషియల్ టూరిజం వాళ్ళ లాడ్జ్, అదే మన దగ్గర హరిత ఎట్లయితే ఉంటుందో ఇక్కడ వీళ్ళది ఉంటుంది, పేరు ఇక్కడ స్క్రీన్ పైన వేస్తా. సో ఇక్కడికైతే వచ్చినాము. ఇక్కడ 2 రకాల రూమ్స్ ఉన్నాయి మనకు అవైలబుల్లో. నార్మల్ ఇందాక ఒక రూమ్ అయితే చూసినాము, అది 1500 2 పర్సన్స్ కంట. 1500 అంటే కొంచెం ఎక్కువ అనిపిస్తుంది, మనకు 1000 లాట్లు వస్తే బాగుంటుంది, ఎందుకంటే తెల్లారలేసి వెళ్ళిపోతాం కదా. సో అట్లని ఇంకొక ఇందాక వచ్చినప్పుడు ఒక వేరే ఒక నెంబర్ అక్కడ రోడ్ పైన కనిపిస్తే సేవ్ చేసుకున్నాం, వాళ్ళ కాల్ చేసినాం, వాళ్ళ దగ్గర 1000 నుంచి రూమ్స్ ఉన్నాయన్నారు. సో అట్లని ఇప్పుడు అక్కడికి వెళ్ళి అయితే ట్రై చేస్తాము, ఒకవేళ ఆ రూమ్ దొరికితే అక్కడ సెట్ అవుతాం, లేదంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడనే సెటిల్ అయిపోతాం, చూడాలి ఏమవుతుంది అనేది. కాకపోతే రిసార్ట్ మాత్రం చాలా బాగుంది, ప్లెజెంట్ ఉంది, ఫ్యామిలీతో వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ స్టే చేయండి. 2500 ఇవి ఉంటాయంట. మరి అదేంటో 1500 3000 2500 ఇది ఉడ్డేను, ఇది ఒక క్లాసు, ఇందాక మనం చూసింది ఒక క్లాసు. ఓకే, ఇవి కొంచెం రిచ్ అన్నమాట. ఓకే ఓకే, ఇవి అవి ఉంటాయంట, కొంచెం ఉడ్డుతో ఉంటుంది కదా. ఇది ఎవడో మన ఫాలో అవుతున్నాడు. ఎవరు ఫోన్ అయితే మాట్లాడినాం, కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఒక శివ మందిరం ఉంటుంది అక్కడ, దాని ఆపోజిట్ దాని ఎదురుగా దాని ముందర ఆస్పాస్లో ఉంటుంది అన్నాడు. నడునైతే నడుస్తున్నా, మరి నాకు వాటర్ఫాల్ సౌండ్ కూడా వినపడుతుంది. ఇక్కడ ఒక చిన్న దుకాణం అయితే ఉంది, ఇలా నడిగి చూస్తే తెలుస్తుంది. ఫైనల్లీ మా ఠాకూర్ లాడ్జ్ అయితే దొరికింది, అయిపోయింది, మాట్లాడేసినాం, మొత్తం పేమెంట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ఒక 1000 రూపాయలకి అయితే మనకు నాన్ ఏసీ రూమ్ దొరికింది. ఇక్కడ ఏసీ రూమ్స్ కూడా లేవంట, ఇక్కడ కరెంట్ ఇష్యూ వల్ల ఏసీ లేదంట. సో ఏసీలు వస్తే అదేదో చెప్తుంది కానీ, సో మనమైతే నాన్ ఏసీ రూమ్ తీసుకున్నాము, 1000 రూపాయలు పడ్డది. సీజన్లో మీకు 1000 ఉంటుందని చెప్పలేను, 1000 నుంచి 2000 ఉండొచ్చు, 2500 ఉండొచ్చు, బట్ మనకు అంటే మన బడ్జెట్లో కొంచెం. సో ఇందాక వెళ్ళిన కాడ ఏంటంటే ఫ్యామిలీ కానీ కొంచెం ఎంజాయ్ చేయాలి, మీరు వెకేషన్కి అట్లా వస్తే మాత్రం అక్కడ ఉండండి. మనం ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ చేయాలి కదా ట్రిప్, రూపాయి చూసి ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి కొంచెం మన బడ్జెట్లో వచ్చినాం. బట్ మంచి అనిపించింది, తక్కువ రేట్లో మంచి రూమ్లు అయితే దొరికినాయి. ఒకవేళ మీరు కూడా ఏమైనా ప్లాన్ చేస్తే ఒకసారి అయితే చూడండి ఆప్షన్ లాగా. ఠాకూర్ లాడ్జ్ అని ఉంటుంది, నేను ఒకసారి చూపిస్తాను నెంబర్, అది ఠాకూర్ లాడ్జ్ నెంబర్ గిట్లు ఉంది. సో ఒకసారి ఒకవేళ మీరు ఏమైనా ప్లాన్ చేయాలనుకుంటే అక్కడ నెంబర్స్ ఉన్నాయి కదా, కాలేజ్ కనుక్కోండి వచ్చే ముందు. రూమ్ ఇది, సో రూమ్ అయితే చాలా పెద్దగానే ఉంది, బట్ ఏసీ మాత్రం లేదు, టెంపరేచర్ కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా కాదు. వాష్రూమ్స్ కూడా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ కూడా ఒక డోర్ ఉంది, ఓపెన్ చేస్తే బాల్కనీ వ్యూ పొద్దున బాగుంటుంది. ఇంకా ఇది మన రూము. సో ఫైనల్లీ ఇలా చిత్రకూట అయితే రీచ్ అయిపోయినాము. ఇవాళ మ్యాక్సిమం మొత్తం జర్నీ అయిపోయింది, బట్ ఫైనల్గా డెస్టినేషన్ అయితే చేరిపోయినాము, మంచి స్టే దొరికింది. రేపు అసలైన ఎక్స్ప్లోరింగ్ అయితే ఉంటుంది. రేపు పొద్దున లేవగానే ఫస్ట్ మనం వాటర్ఫాల్, ఈ సరౌండింగ్స్ మొత్తం అయితే కవర్ చేసుకుందాం, అండ్ తర్వాత ఎక్కడికి వెళ్తాం ఏంది అనేది మీకు నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తూ ఉంటుంది. సో ఇది మన ఈ ట్రిప్లో ఫస్ట్ వీడియో కదా, కొంచెం అడిట్గా మేబీ తడబడవచ్చు, నెక్స్ట్ బ్లాగ్స్ నుంచి ఇంకా ఫామ్లోకి వెళ్ళిపోతాం. హోప్ వీడియో నచ్చింది అనుకుంటా, నచ్చితే 2 లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మీరు నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు, అక్కడ ఏంటంటే మంచి మంచి స్టోరీస్ రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంటా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ సీ యూ నెక్స్ట్ వన్.
బాయ్ గడ్డే మాట్లాడాలి. చీప్ కెమెరా చీప్ మైక్ ముందే పేద యూట్యూబర్ ఇక్కడ చెప్పు. అటు వైజాగ్ సైడ్ వెళ్ళాను లేదంటే హైదరాబాద్ వస్తున్నావు. హైదరాబాద్ అటు రాదు మళ్ళీ లాంగ్ అవుతుంది. ఓకే ఓకే డన్. అట్లా తెలియదు ఎక్కువ మాట్లాడదు ఇప్పుడు అంతే అంతే అంతే.